వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మన ఫస్ట్ లెటర్ మనకి సుష్మా రమణి గారు రాశారు కుక్కట్పల్లి నుండి. ఏం రాశారో చూద్దాం. హలో మీకోసం, నేను కుక్కట్పల్లి నుండి రాస్తున్నాను. నా పేరు సుష్మా రమణి. హలో రమణి గారు, ఎలా ఉన్నారు? మొన్న సంక్రాంతి సెలవులకి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి భీమవరం వెళ్ళాడు. అక్కడ వాళ్ళ నాన్నమ్మ పెరుగు వడలు చేసి పెట్టిందంట. చాలా ఇష్టంగా తిన్నాడంట. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు కూడా చేసి పెట్టమని అడుగుతూ ఉన్నాడు. వాడు పోరు పడలేక 3-4 సార్లు ట్రై చేశాను. గట్టిగా రావడమో, పెరుగు పీల్చకపోవడమో ఏదో ఒక డ్రాబ్యాక్ అయ్యింది. సో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎన్నిసార్లు చేసినా పెరుగు వడరాదని అర్థమైంది. పెరుగు అవడలు ఎలా చేయాలని నన్ను అడుగుతున్నారు రమణి గారు. రమణి గారు ఏం టెన్షన్ పడకండి, అందులో చిన్న ట్రిక్ ఉంది, నేను మీకు చూపిస్తాను. అది కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, మీ బాబుకి నచ్చే వడలు మీరే ఇంట్లో చేసి పెట్టచ్చు, పెరుగు ఆవడలు. మరి ఎలా చేయాలి అంటే, ముందుగానే ఒక 4-5 గంటలు మినపప్పుని నానబెట్టుకోవాలి. మినపప్పుని నానబెట్టుకున్న తర్వాత అది మిక్సీ పట్టేటప్పుడు మనం ఒక చిన్న చిట్కా పాటించాలన్నమాట. మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న మినపప్పు ఒక 4-5 గంటలు కనీసం నానబెట్టుకోవాలి రమణి గారు. అలాగే మిక్సీ పట్టేటప్పుడు ఒక స్పూన్ తీసుకుందాం. పప్పుని మిక్సీ పట్టేటప్పుడు మనం ఐస్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే వడలు చేసేటప్పుడు అందులో ఒక చిన్న ముక్క ఐస్ వేసారనుకోండి. ఐస్ ముక్క ఎందుకు వేస్తున్నామంటే, మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ వేడెక్కుతుంది కదండి, దానివల్ల పిండి పొంగకుండా అలాగే ఫ్లాట్గా ఉంటుంది అనమాట. అందులో మీరు కొంచెం ఐస్ వేసారనుకోండి, వేడెక్కకుండా చక్కగా పిండి పొంగుతుంది. అందుకే గ్రైండర్లో అయినా రుబ్బ్రోల్లో అయినా వేసి రుబ్బుకున్నాం అనుకోండి, వేడెక్కదు కదా, అందుకే పిండి బాగా పొంగుతుంది అనమాట. మన దగ్గర ఇప్పుడు అన్ని మిక్సీలే కాబట్టి కొంచెం ఐస్ ముక్క అలా వేస్తే బాగుంటుంది. మరి దీన్ని మిక్సీ పట్టుకుందాం. అయితే వడల పిండికి ఎప్పుడైనా సరే మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకోకూడదు. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత కలిపేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. దానివల్ల ఉప్పు వేయడం వల్ల పిండి పొంగకుండా ఉంటుంది, అలాగే కొంచెం నీళ్ళలాగా అయిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఉప్పు చివరిలో యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి రమణి గారు. నీళ్లు వేసుకోం కాబట్టి వడల పిండికి కొంచెం టైం పడుతుంది మిక్సీ చేసుకోవడానికి. తిప్పుకుంటూ, స్పూన్తో తిప్పుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం కొన్ని నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసే ఈ స్టెప్ చాలా చాలా ముఖ్యం వడలు చేసుకోవడానికి. ఈ బౌల్లో మనం కొన్ని నీళ్లు వేసుకుందాం. నీళ్ళల్లో ఒక్కసారి చేయి పెట్టుకొని పిండిని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల లోపల బాగా గాలి నిండి చక్కగా వడలు పొంగుతాయి. ఇలా ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళల్లో చేతిని ముంచుకొని మళ్ళీ జాగ్రత్త రమణి గారు, నీళ్ళు ఎక్కువగా రాకుండా. అసలు ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు గాజులు ఏమి వేసుకోకూడదు, డిస్టర్బ్ చేస్తుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక అరిటాకు తీసుకొని కొంచెం మళ్ళీ చేతికి నీళ్ళు అద్దుకొని ఆవడకి ఎప్పుడైనా సరే వడలు కొంచెం ఫ్లాట్గా ఉంటేనే బాగుంటుంది. మధ్యలో ఇలా చిన్న గుంటలాగా చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి. రమణి గారు మీరు గమనించండి, నేను ఇందులో ఉప్పు ఇప్పుడు వేయలేదు. ఉప్పు ఎక్కడ వేస్తానో మీరు గమనించండి. ముందు వేసుకున్న వడల్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా మంచి కలర్ రావాలి. ఇవి వేగే లోపల మనం ఒక బౌల్లో నీళ్ళు రెడీ చేసుకోవాలి. వీటితో పని అయిపోయింది, వెనకాల పెట్టేసుకుందాం. ఈ బౌల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే నీళ్ళు. మరి ఎక్కువ అవసరం లేదు. రెడీగా పెట్టుకోవాలి. ఒకసారి స్పూన్తో కలిపేద్దాం, ఉప్పు కలవాలి కదా. రమణి గారు
అలాగే వడలు రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వేగాయి. ఇప్పుడు మనం ఆవడలు చేస్తున్నాం కదా, నీళ్ళల్లో వేసిన వెంటనే నూనె పైకి వచ్చేస్తుంది. సో సపరేట్గా మళ్ళీ ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రమణి గారు ఇలా డైరెక్ట్గా నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో ఉప్పు వేయడం మట్టుకి మర్చిపోకండి. నీళ్ళల్లో వేసి వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మిక్సీలో ఒక పేస్ట్ చేసుకోవాలి. దానికి పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లం కావాలి, అలాగే చిన్న మిక్సీ జార్. పచ్చిమిర్చి, అలాగే రెండు ముక్కల అల్లం, కొంచెం పచ్చి కొబ్బరి. అలాగే తగినంత ఉప్పు. ఈ పేస్ట్కి అలాగే మనం తీసుకునే పెరుగుకి సరిపడా ఉప్పు. ఈ రెసిపీలో అంత ప్రాబ్లం ఏం లేదండి, కావాలంటే ఉప్పు మళ్ళీ మనం పెరుగులో వేసుకోవచ్చు. రమణి గారు, ఈ పేస్ట్ వల్లనే పెరుగు ఆవడలకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసిన పేస్ట్. ఈ పేస్ట్ వల్లనే ఆవడలకి మంచి రుచి వస్తుంది రమణి గారు. ఇప్పుడు మనం బౌల్స్ తీసుకోవాలి. రెండు బౌల్స్ కావాలి. ఒకటి ఫ్లాట్గా ఉన్న తీసుకొని, ఇంకొకటి ఎలా ఉన్నా పర్వాలేదు పెరుగు కలుపుకోవడానికే. చిక్కగా ఉన్న పెరుగు, నేను ముందుగానే గిల కొట్టు పెట్టుకున్న పెరుగు ఇది. రమణి గారు, ఇందాక మీరు నాకు చెప్పారు కదా, ఉత్తరంలో రాశారు పెరుగు లోపలికి సరిగ్గా పీల్చుకోవట్లేదు, అలాగే వడలు గట్టి గట్టిగా ఉన్నాయని రాశారు కదా. ఇలా నీళ్ళల్లో ముందుగానే మీరు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నారనుకోండి వడలని, నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, ఇంకా వడలు ఓపెన్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం పెరుగులో వేస్తే పెరుగు అంతా లాక్కోదు. మరి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. మరి వాటర్ని మొత్తం తీయకుండా కొంచెం ఇలా లైట్గా జస్ట్ ప్రెస్ చేసుకొని చిక్కటి పెరుగులో పట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసాం రమణి గారు. మళ్ళీ పెరుగులో ఉప్పు వేయకండి, ఎక్కువ అయిపోతుంది. ఈ పేస్ట్ని పెరుగులో కలుపుకోవాలి. ఇంకా కొంచెం మనం వాటర్ వేసుకోవచ్చు ఈ పేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. ఇందులోనే కొంచెం నీళ్ళు వేసుకుందాం. అలాగే తాలింపు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. సో రమణి గారు, ఇది ఇలా పల్చగా ఉండాలన్నమాట, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ మళ్ళీ మనం ఉప్పు కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఒకసారి వడల పైన పెరుగు వేసిన తర్వాత ఉప్పు వేయడానికి రాదు కాబట్టి ముందే చెక్ చేసుకుందాం. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. అల్లం, పచ్చిమిర్చి పెరుగులో కలిపితే బాగుంది. ఇంకొంచెం పడుతుంది. అందులో ఇంకా పచ్చి కొబ్బరి వేసాం కదా, బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫ్రై చేసుకున్న వడలకి ఈ పెరుగు సరిపోతుంది. తాలింపు చేసుకుందాం. కొంచెం నూనె, కొంచెం నూనె. సో నూనె కడాయిలో వేసుకున్నాం కదా, తాలింపు డబ్బా తెచ్చుకుందాం. నూనె కొంచెం వేడి అవ్వాలి ఇంకా కొంచెం. అలాగే జీడిపప్పు కూడా తెచ్చుకుందాం మనం. నూనె వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కావాలి, అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు. ఒక నాలుగు జీడిపప్పులు చాలు. తాలింపు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు డబ్బాతో పని అయిపోయింది. కొంచెం రమణి గారు, కొత్తిమీర కూడా మనం కట్ చేసుకుందాం, పైన గార్నిష్ కోసం కావాలి కదా. ఇంకా క్యారెట్ కూడా మనం తురుముకోవాలి.
పైనుండి వేస్తే బాగుంటుంది. అలాగే క్యారెట్ని కూడా తురుముకుందాం. ఫస్ట్ తాలింపు వేసుకుందాం. ముందు తాలింపు వేశాక క్యారెట్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే పైనుండి బూందీ, కారా బూందీ అయితే బాగుంటుంది, పెరుగు మైల్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తగులుతుంటే బాగుంటుంది. రమణి గారు, పెరుగు ఆవడం రెడీ అయిపోయింది, మీరు హ్యాపీయా? రెసిపీ చూసారు కదా, బాబుకి ఖచ్చితంగా చేసి పెట్టండి. మరొకసారి చిన్న రికప్ కూడా చూసేయండి. పెరుగు ఆవడలు తయారీ విధానం, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న మినపప్పు, ఐస్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని వడలు ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుని ఉప్పు కలుపుకున్న నీళ్లలో నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి, సరిపడా ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు, మిక్సీ పట్టుకున్న పేస్ట్, సరిపడా నీళ్లు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ లో అమర్చుకున్న వడల పైన కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం వేసుకుని పైనుండి తాలింపు వేసుకుని క్యారెట్ తురుము, కొత్తిమీర, బూందీతో గార్నిష్ చేసుకుంటే పెరుగు ఆవడలు రెడీ. రమణి గారి కోసం మనం చేసిన పెరుగు ఆవడలు రెడీ అయిపోయాయి. మరి నెక్స్ట్ లెటర్ లో ఏం రెసిపీ చేసి చూపించమంటున్నారో చూద్దాం. నెక్స్ట్ మనకి మెయిల్ వచ్చింది, మెయిల్ ఎవరు చేశారో చూద్దాం. ఈ మెయిల్ మనకి గౌరీ ప్రసాద్ గారు రాశారు. హాయ్ స్వప్న గారు. హలో గౌరీ గారు, నేను తూర్పు గోదావరి జిల్లా నుండి రాస్తున్నాను. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం చెన్నైకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మధ్యలో ట్రైన్ ఆగినప్పుడు ఏదైనా తినాలనిపించి మా ఫ్రెండ్ కిందకెళ్ళి ఒక పుట్నం పట్టుకొచ్చాడు. అందులో చికెన్ 65 తీసుకుని వచ్చాడు. అది కొన్నప్పుడు అమ్మేవాడితో చాలా కబుర్లు మాట్లాడాడంట. రెగ్యులర్గా అయితే మన దగ్గర చికెన్ 65 కొంచెం వెట్గా ఉంటుంది, వాడు తీసుకొచ్చింది డ్రైగా చాలా టేస్టీగా ఉంది. అసలు చికెన్ 65 వెనకాల ఉన్న కథ, అలాగే డ్రైగా చికెన్ 65 ఎలా చేయాలో నాకు చెప్పండి అని గౌరీ ప్రసాద్ గారు నన్ను అడుగుతున్నారు. చెన్నైలో టాప్ హోటల్లో 1965లో ఈ రెసిపీని మేము కొత్తగా చేశాము అని చెప్పి దాన్ని చికెన్ 65 అని అంటారు కూడా చెప్తారు. కానీ ఏ స్టోరీ కరెక్ట్ అనేది నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు. కానీ చికెన్ 65 ఎలా చేయాలో నాకు తెలుసు. చికెన్ 65 డ్రైగా ఎలా చేయాలి, చికెన్ 65 వెట్గా ఎలా చేయాలి, రెండు రకాలు నేను బాగా చేస్తాను. ఇప్పుడు మీరు అడిగినట్టుగానే చికెన్ 65ని డ్రైగా నేను చేసి చూపిస్తాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో గౌరీ గారు, ఫస్ట్ మనం ఇప్పుడు మనం చేస్తుంది డైరెక్ట్ మెథడ్ అనమాట. మన దగ్గర, అవును మీరు చెప్పినట్టుగానే మన దగ్గర కొంచెం వెట్గా ఉంటుంది, ఇప్పుడు మనం డ్రైగా చేసుకుంటాం. దానికి ఫస్ట్ మనకి చెన్నై స్టైల్లో చేసుకునేది కొంచెం డ్రైగా ఉంటుంది. మన దగ్గర ఓన్లీ చికెన్ 65 అంటే బోన్లెస్ చికెన్నే వాడతాం. కానీ చెన్నై స్టైల్లో చేసేవాళ్ళు ఇలా మధ్యలో బోన్ ఉన్నదే వాడతారనమాట. కొంచెం పెద్ద పెద్ద పీసెస్, మన దగ్గర చిన్న చిన్న పీసెస్ వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం పెద్ద పీసెస్, మీరు తిన్నప్పుడు కూడా ఇలాగే ఉండి ఉంటుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా వేసి ఇందులో మనం తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గౌరీ గారు, దీన్ని కనీసం 4-5 గంటలు ఇలా నానబెట్టుకోవాలి. మ్యారినేషన్ అంటారు దీన్ని. కాసేపు పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు మనం చేసుకునే చికెన్ 65 డ్రైగా చేసుకుంటున్నాం కదా, దీన్ని మనం 2 సార్లు మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పద్ధతి చూపించాను కదా హ్యాండ్ వాష్ చేసుకొని, సెకండ్ పద్ధతి ఎలా చేయాలో చూద్దాం. గ్రీన్ చిల్లీని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 2 రకాలుగా కట్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చిని. ఒకటేమో మొత్తం ఇలా చీల్చి సన్నగా కట్ చేయాలి. అలాగే ఇంకొక పచ్చిమిర్చిని ఇలా ఫుల్ చీల్చి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ 65లో మనం చేసుకున్న పద్ధతిలో కరివేపాకు ఎక్కువగా వేస్తారు.
కొంచెం ఎక్కువ కరివేపాకు. కరివేపాకును కూడా మనం రెండు రకాలుగా కట్ చేసుకోవాలి. ఒకటేమో ఇలా ఫుల్ రెమ్మలు అలాగే ఉంచుకోవాలి. గౌరీ గారు, మన దగ్గర కూడా చికెన్ 65 తిన్నప్పుడు కరివేపాకు బాగా తగులుతుంది కదండి, వీళ్ళు కూడా కరివేపాకు బాగా వేస్తారు. అయితే కొంచెం కరివేపాకుని మటుకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చికెన్ కర్రీ చేసినప్పుడు కూడా అందులో కరివేపాకు వేస్తే బాగుంటుందండి. నేను మటన్ చేసినా చికెన్ చేసినా కొంచెం కరివేపాకు అందులో వేస్తాను, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నాన్ వెజ్లో కూడా రెండు రకాలుగా కరివేపాకు కట్ చేసుకున్నాం, అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అలాగే కొంచెం మిరియాలు, ఇంకా ధనియాలు, ఇవి రెండింటిని మనం కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోల్ ఇక్కడ మరి కొంచెంని మిక్సీలో వేయలేం కాబట్టి అప్పుడప్పుడు మనం రోల్ వాడచ్చు. ఇంట్లో కిచెన్లో ఒక రోల్ ఉంటే ఇలాంటి చిన్న చిన్న పనులకి బాగా యూజ్ అవుతుంది. మిరియాలు, ఇందులో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా నలుగుతుంది. ఇప్పుడు తిని దంచుకుందాం. ఇలా కచ్చాపచ్చాగా సరిపోతుంది గౌరీ గారు. కొంచెం కచ్చాపచ్చాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న చికెన్లో మనం దంచుకున్న మిరియాలు, ధనియాలు, కొంచెమే ఉప్పు. పొరపాటున కూడా ఉప్పు ఎక్కువగా వేయకండి. ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం, మళ్ళీ మసాలాలో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కరెక్ట్గా చూసుకొని వేసుకోండి గౌరీ గారు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మామూలుగా పెద్దగా రెబ్బలుగా ఉన్న కరివేపాకు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. పసుపు తీసుకున్నాను, కారం ఎక్కడుంది, ఇక్కడుంది. పచ్చిమిర్చి చాలానే వేసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ కోసం కారం. రోడ్లో మనం బయట ఎక్కడైతే కొనుక్కుంటామో దాంట్లో కలర్ వేస్తారు ఆర్టిఫిషియల్గా, బట్ నేను అంతే వేయట్లేదు. కొంచెం కలర్ ఎక్కువగా రావాలి, న్యాచురల్గా రావాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. అందులో కారం మైల్డ్గా ఉంటుంది, కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇందులో కొంచెం గరం మసాలా. పసుపు వేసిన తర్వాత ఇందులో మనం వేసిన పదార్థాలన్నీ చికెన్కి పట్టుకోవాలంటే ఎగ్ కంపల్సరిగా వేసుకోవాలి. అయితే ఫుల్ ఎగ్ వేస్తే ఎక్కువగా అయిపోతుంది, సో సగం గుడ్డు మనకి సరిపోతుంది గౌరీ గారు. ఎగ్ని చక్కగా బీట్ చేసుకోవాలి. అసలు మీరు ఏం చెప్పలేదు, ఓన్లీ మీ ఫ్రెండ్తో వెళ్ళాను, ట్రైన్లో నేను చికెన్ 65 తిన్నాను అని చెప్పారు. మీరు మెయిల్ రాసేటప్పుడు మీ ఫ్యామిలీ గురించి కూడా, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, మీరు ఎక్కడెక్కడ ఏవి ట్రై చేశారో అవన్నీ నాకు రాసుంటే బాగుండేది గౌరీ గారు. నెక్స్ట్ టైం మీరు మెయిల్ చేసినా లెటర్ రాసినా ఆ డీటెయిల్స్ అన్ని రాయండి, మన షోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ వేసాము, కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పీసెస్ మనకి చికెన్తో పాటు తగులుతుంటే ఆ రుచి సపరేట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెష్ ఫ్లేవర్. సో ఇప్పుడు వీటన్నిటిని మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. చికెన్ ఇది కొంచెం తడిగా ఉండాలండి. ఇందులో ఒక్క చుక్క మనం నీళ్ళు యాడ్ చేద్దాం, ఎందుకంటే మనం వేసిన బియ్య పిండి కొంచెం తడిగా ఉంటేనే నూనెలో వేసిన తర్వాత కోటింగ్ విడిపోకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక్కసారి కలిపి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే గౌరీ గారు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె మటుకి చాలా వేడిగా ఉండకూడదండి. ఎక్కువ వేడిగా ఉందనుకోండి చికెన్ పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా అలాగే ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా మామూలుగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఈ సైజులో మనం చికెన్ని కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి 10 నుంచి 15 నిమిషాలు ఈజీగా అవుతుంది. అంతకన్నా ముందే అయిపోయింది అనుకోండి ఇంకా లోపల పచ్చిగా ఉన్నట్టే అర్థం.
సైడ్ చక్కగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. టాంగ్స్ తీసుకున్నాం మనం. రెండో వైపు కూడా ఇలాగే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గౌరీ గారు. ఇవి వేగే లోపల మనం ఉల్లిపాయలు ఇంకా నిమ్మకాయ కూడా కట్ చేసుకుందాం. క్రిస్పీ క్రిస్పీగా స్పైసీగా చికెన్ ఉన్నప్పుడు పక్కన ఇలా క్రంచీగా ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది. సో కొంచెం కట్ చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి సైడ్ పెట్టేసుకుందాం. అలాగే నిమ్మకాయ. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. కొత్తిమీరని చికెన్ పైనుండి వేసుకుందాం. గౌరీ గారు, మీరు అడిగిన డ్రై చికెన్ 65 రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బుట్టలోకి తీసేసుకుందాం. చికెన్ 65 చెన్నై స్టైల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఉల్లిపాయల పైన కొంచెం కారం అలా తగిలిద్దాం. అలాగే కొంచెం కారం తీసుకొని గౌరీ గారు, గుర్తొస్తుందా మీరు మీ ఫ్రెండ్తో చెన్నైకి వెళ్ళేటప్పుడు ట్రైన్లో చూసిన రెసిపీ సేమ్ ఇలాగే ఉంది కదా? చికెన్ 65 చెన్నై స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఒక పీస్ తిందాంలే చాలు అనిపిస్తుంది, కానీ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4-5 ముక్కలు తినకుండా ఉండలేం, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదండి గౌరీ గారి కోసం అడిగిన చికెన్ 65. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. చికెన్ 65 తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక రోట్లో మిరియాలు, ధనియాలు, సరిపడా ఉప్పు వేసి కచ్చాపెచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో కచ్చాపెచ్చగా దంచుకున్న మిరియాలు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కారం, పసుపు, గరం మసాలా, గుడ్డు, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, బియ్యం పిండి, సరిపడా నీళ్లు వేసి బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చెన్నై స్టైల్ చికెన్ 65 రెడీ. ఇలాంటి రెసిపీస్ మీకు ఏమైనా కావాలి అంటే ఎలా చేయాలో తెలియకపోతే నాకు మెయిల్ రాయండి లేదా లెటర్ అయినా రాయండి. గౌరీ గారు అడిగినట్టు చెన్నై స్టైల్లో మనం చికెన్ 65 చేసాము. అలాగే రమణి గారు కూడా అడిగారు కదండి ఆవడ, పెరుగు ఆవడలు కూడా చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. రెండు రెసిపీస్ అసలు సూపర్ రెసిపీస్. మరి మీరు ఎప్పుడు ఉత్తరాలు రాస్తున్నారు? మీ ఉత్తరాల కోసం, మీ మెయిల్స్ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. మీరు నచ్చిన మెచ్చిన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను మీకోసం.